తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడనే నేపథ్యంలో దాదాపుగా అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి పార్టీల మధ్య కూడా పూర్తి స్థాయిలో రన్నింగ్ రేసు ప్రారంభమైపోయింది ఈ రన్నింగ్ రేస్లో భాగంగా త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి అధికార పార్టీ బీఆర్ఎస్ తన అభ్యర్థుల తొలి జాబితాని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విడుదల చేశారు నూట పంతొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యుకి గాను నూట పదిహేను మంది ఒక నాలుగు అభ్యర్థుల్ని ఆపారు సో మలవిడతలో ఇస్తారు ఈ వచ్చే నెల పదహారో తేదీని కూడా మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు అయితే అటు తెలంగాణ సమాజం కానీ విపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ మొత్తం అందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అభ్యర్థుల జాబితా ఎలా ఉండబోతోంది సో అభ్యర్థులు ఎటువంటి వ్యక్తుల్ని కేసీఆర్ సెలెక్ట్ చేస్తారు అనేది చిన్న పెద్ద అంతా చాలా ఆసక్తిగా గమనించారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా రకరకాల లీకులు మనం చూస్తూ ఉంటున్నాం సిట్టింగ్లకు సంబంధించి ఒక పాతిక ముప్పై మందికి ఈసారి సీట్లు దక్కవు చాలా వ్యతిరేకత ఉంది అంతర్గతంగా ముఖ్యమంత్రి గారు చేయించుకున్నటువంటి సర్వేల్లో కూడా ఇదే వ్యక్తమైంది కాబట్టి ఇటువంటి లీక్లన్నీ బయటకు వచ్చే ఒక పాతికి ముప్పై మందికి ఈసారి చిట్టి చిరగబోతోంది అన్నట్టుగాని మనం చాలా రకాల వార్తలు విన్నాం చూసాం కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించినటువంటి నూట పదిహేను మంది నూట పంతొమ్మిదిలో జాబితాలో దాదాపుగా ఒక ఏడుగు స్థానాలు మినహాయిస్తే అందరికీ సిట్టింగులకే కేటాయించారు ఇదే అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది అలాగే ఈ నూట పదిహేను జాబితాను కూడా జాగ్రత్తగా మనం విశ్లేషిస్తే ఇందులో కొన్ని అంశాలు మనకి కనిపిస్తున్నాయి అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు సో ఎప్పుడూ లేదు ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేయడం కూడా ఆయన భయాన్ని బలహీనతని భయపడుతోంది బల బయట పెడుతోంది అన్న విశ్లేషణ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరొక పక్కన ఈ నూట పదిహేను మందికి సంబంధించిన అభ్యర్థుల జాబితాని కాస్త జాగ్రత్తగా మనం విశ్లేషిస్తే ఇందులో మనకి అత్యధికంగా అరవై శాతం ఉన్నటువంటి బీసీల్లో కేవలం ఇరవై శాతం సీట్లు కూడా ఇవ్వలేదు ఐదో వంతు సీట్లని బీసీలకు కేటాయించారు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు నూట పదిహేనులో అసలు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంటూ కూడా కేసీఆర్ గారి కుమార్తె కవిత ఢిల్లీ వీధుల్లో అనేక సందర్భాల్లో ప్లకార్డులు పట్టుకుని ఉద్యమాలు చేసిన సందర్భాన్ని మనం చూసాం సో యథావిధిగా మళ్ళీ మహిళలకు కూడా హ్యాండ్ ఇచ్చారు కేవలం ఏడుగురికే టికెట్లు ఇచ్చారు అంటే మొత్తం జాబితాలో ఒక ఆరు శాతాన్ని మహిళలకు కేటాయించారు అలాగే యాభై ఎనిమిది మంది ఓసీ అభ్యర్థులు అంటే అగ్ర కులాల వారికి ఈసారి నూట పదిహేను మంది తొలి విడత జాబితాలో అగ్రత అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు కూడా ఇరవై శాతం కూడా కనీసం కేటాయించలేదు వారికి కూడా ఒక ఐదు శాతమే ఇచ్చారు ఇవన్నీ కాకుండా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్న వాటికే ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఇక్కడ కనిపించింది ఏడు స్థానాల్లో మార్చారు మనం అనుకుంటున్నట్టు అలాగే కొత్త స్థానాలకి సంబంధించి కూడా సిట్టింగ్లను మార్చారు ఏదైతే మనకు ఏడు స్థానాల్లో స్వల్ప మార్పులు చేశామని చెప్తున్నారో వాటిల్లో కామారెడ్డి కొత్తగా కేసీఆర్ పోటీ చేస్తున్నారు ఇక బోర్లో మార్చారు స్టేషన్ కన్పూర్ కోరుట్ల వేములవాడ ఖానాపూర్ ఆసిఫాబాద్ వైరా ఉప్పల్ ఈ స్థానాలకు సంబంధించి కూడా సిట్టింగ్లను మార్చిన పరిస్థితి మనకు కనిపించింది అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించి గమనిస్తే ప్రధానంగా కూడా ఈ నూట పదిహేను మంది సంబంధించిన అభ్యర్థుల జాబితాలో కొంత వివాదాస్పదులకి యథావిధిగా కొంత లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లకు కూడా ఇచ్చారు అలాగే తాజాగా గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి హైకోర్టు కూడా ఎన్నిక చెల్లదని చెప్పినటువంటి వనమ వెంకటేశ్వరరావు కూడా మళ్ళీ టికెట్ కేటాయించడం జరిగింది ఇదే కాకుండా మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర బయట పెట్టినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి వీర హర్షవర్ధన్ రేఖా కాంతారావు గువ్వల బాలరాజు వీళ్ళందరికీ కూడా మళ్ళీ టికెట్ కేటాయించారు అలాగే ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇంకొంతమంది ముదిరాజులకైతే ఈసారి కేటాయించలేదు కాబట్టి ఇది కూడా ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళ వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది నాలుగు మాత్రం పెండింగ్ ఉంచారు జనగామ నర్సాపూర్ నాంపల్లి గోషామహల్ ఇవన్నీ ఉంటే ఒక ఎత్తే అయితే అసంతృప్తుల జ్వాల మరొకసారి బయటపడింది సో చాలా వ్యూహాత్మకంగా మూడు నెలల ముందు ప్రకటించినప్పటికీ కూడా అన్నీ సదురుకుంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో అభ్యర్థులు క్షేత్రస్థాయిలో వెళ్ళిపోయి ప్రజలతో ఉంటారు ప్రచార పర్వం స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నప్పటికీ కూడా ఆగ్రహ జ్వాల అనేది ఏ స్థాయిలో ఉంది అని అంటే టికెట్లు ప్రకటించినటువంటి మైనంపల్లి లాంటి వాళ్ళు కూడా చాలా గట్టిగా బహిరంగంగా నిన్న తిరుమలలో ఆయన మాట్లాడేశారు సో మైనంపల్లి అలా ఎందుకు మాట్లాడారు అన్నది కూడా అర్థం కాల ఆయన ఆయన అబ్బాయికి కూడా టికెట్లు కేటాయించకపోతే స్వతంత్రులుగా పోటీ చేస్తూ ఉన్నారు దీనికి కేసీఆర్ ఆయన ఇష్టం అని చెప్పేశారు సో వాళ్ళ అబ్బాయి రోహిత్ మెదక్కు నాకు మల్కాజ్గిరి కావాలన్నారు బట్ మైనంపల్లికే వెలమ సామాజిక వర్గం మల్కాజిగిరి నుంచి జనరల్ స్థానం కాబట్టి అక్కడి నుంచి కేటాయించారు అసంతృప్తి జ్వాల కూడా తీవ్ర స్థాయిలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది సో రేఖానాయక్కి హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందనేది ఇంకొక చర్చ అలాగే రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేయడం అనేది కూడా ఓటమి భయాన్ని బలహీనతనే చూపిస్తుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది అలాగే ఓటమిని అంగీకరించేశారు కాబట్టి ఇలా చేస్తున్నారు అంటూ రేవంత్ అలాగే మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఆరోపించాయి అలాగే జనాల్లో ఉంటున్నారని చెప్పినప్పటికీ కూడా కామ్రేడ్లకి ఇక్కడ షాక్ ఇచ్చారు కమ్యూనిస్టులని మునుగోడుద జరిగినటువంటి ఉప ఎన్నికల్లో వారి సహాయం తీసుకుందారు ఇక్కడ చాలామంది మాట్లాడుతుంది ఏమిటంటే అధికార పార్టీ బై ఎలక్షన్స్లో మాత్రం ఇతర పక్షాలని లేదా కమ్యూనిస్టులని ప్రతిపక్షాలకు సంబంధించిన ఇతర విపక్షాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుంటూ బై ఎలక్షన్ గెలుస్తూ ఉంటుంది కానీ అనూహ్యంగా మరి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి ఆరు సీట్ల అభ్యర్థిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తోసుపుచ్చారు వాళ్ళకి ఇవ్వలేదు పొత్తు లేదన్నట్టుగానే దాదాపుగా నూట పదిహేను ప్రకటించేశారు ఇంకా బ్యాలెన్స్ కూడా ఉండదనే అర్థము ఆ నాలుగు కూడా దీంతో కామ్రెడ్లకు కూడా ఒక రకమైన షాక్ ఇచ్చారు అంటే భవిష్యత్తులో ఎవరు కూడా కేసీఆర్ వాడుకును వదిలేస్తారు అనే అంశాన్ని కామ్రేడ్ల కామ్రెడ్ల విషయంలో కమ్యూనిస్ట్ విషయంలో కేసీఆర్ నిరూపించారు అన్న చర్చ విమర్శ అనేది పరిశీలకుల అంశం నుంచి వినిపిస్తున్న కాబట్టి వాడుకుని వదిలేశారని అంటున్నారు వాళ్ళైతే అయితే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనేది ఇంకొక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా ఏదైతే నూట పదిహేనుకి సంబంధించి ప్రకటించిన దాంట్లో అగ్రకులాలు అధికంగా ఉన్నారు మహిళలకు ప్రాధాన్యత లేదు కమ్యూనిస్టులకి షాకు వివాదాలు లైంగిక ఆరోపణలు ఇంకా ప్రధానంగా కొంత కోర్టు ఇష్యూలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం సర్వేల్లో వ్యతిరేకత ఉందని చెప్పి లీక్లు ఇచ్చిన వాళ్ళందరికీ కేటాయించడం ఇవాళ రకరకాల అంశాలున్న నేపథ్యంలో జాబితా ఎలా ఉంది దీనిపై ప్రతిపక్షాలు ఎలా ఉంటున్నాయి మొత్తంగా ఏదైతే గులాబీ బలగం మరి రేస్ లో ముందంజలో ప్రస్తుతానికైతే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు కాబట్టి ఉన్నట్టే అయితే దీన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు పరిశీలకులు విశ్లేషకులు ఎలా చూస్తున్నారు ఈ గులాబీ బలగం గుబాళించేనా అని చర్చిద్దాం చిన్న